ఎస్ఎఫ్ఐ చేపట్టిన చలో కలెక్టరేట్ ముట్టడి నెల్లూరులో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని ఏబిఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న గతేడాది ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. నెల్లూరులో విద్యార్థులు మరోసారి గలమెత్తారు. జిల్లాలో గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మండిపడ్డారు. అద్దె భవనంలో నడుస్తున్న పాఠశాలను విక్రమసింహపురి యూనివర్సిటీ శాశ్వత భవనంలోకి మార్చాలని కూడా డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ను ముట్టడిస్తా ఉన్నాం. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు బకాయిలు గత సంవత్సరమే 45% బకాయిలు ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే విద్యార్థులకి అడ్డుగోలు నిబంధనలు పెట్టి స్కాలర్షిప్కి అప్లై చేయాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా స్టడీ కావాలని చెప్పి విద్యార్థులకి అడ్డుగోలు నిబంధనలు పెట్టి విద్యార్థులకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. ఈ నిబంధనలు వెంటనే తొలగించాలి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్ని క్లోజ్ చేసి గురుకుల పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు. వెంటనే గురుకుల పాఠశాలలో కూడా గురుకుల పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే గురుకుల పాఠశాలలో